ఇక మేడ్చల్ జిల్లా పోచారం శ్రీనిధి కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులపై కాలేజీ సిబ్బంది దాడికి దిగారు. డిటెక్షన్ చేసిన విద్యార్థుల గురించి ప్రశ్నించడానికి వెళ్లిన వారిపై శ్రీనిధి కళాశాల యాజమాన్యం అతి కిరాతకంగా దాడి చేశారు. మాకు పెద్దల అండ ఉందని మీరు ఏం చేస్తారో చేసుకోండి, ఎవరికి చెప్తారో చెప్పుకోండి, బెదిరింపులకు దిగినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొంతమంది యువకులు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. పేరు మనవర్, నేను ఏబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. పిల్లలు 10 మంది డిటైన్ అయ్యారు, వాళ్ళ అమ్మాయిల సంఖ్య ఎక్కువ ఉందని వాళ్ళు పేరెంట్స్ విద్యార్థులు ఫోన్ చేయడంతో మేము శ్రీనిధి యూనివర్సిటీ దగ్గర, శ్రీనిధి కాలేజ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ సెక్యూరిటీ గార్డు పిల్లలని వాళ్ళు కాలేజ్కి రాక అక్కడ ఇక్కడ తిరిగిరని గలీజ్గా మాట్లాడేసరికి, నీకు ఎంత ఉంటుంది తెలుసా అటెండెన్స్ పర్సంటేజ్ అని నేను సెక్యూరిటీని అడగడం జరిగింది. అప్పటికే 10-15 మంది జమ అయ్యి నా మీదకి వస్తుంటే చేతులు కిందికి దింపినందుకు మొత్తం వాళ్ళందరూ 10-15 మంది కలిసి నన్ను ఒక్కని చూసి కొట్టడం జరిగింది. నేను అక్కడ ఏమీ వాళ్ళని ఏమీ అనలేదు. కావాలంటే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, రికార్డింగ్ చూసుకోవచ్చు, మీరు అన్నీ చూసుకోవచ్చు. అంటే మీరు ఎంతమంది? మేము 3 ముగ్గురమే వెళ్ళినాం అక్కడికి. కానీ నేను అక్కడికి ఫస్ట్ గేట్ దగ్గర పోయినా, లేకపోతే మీరు హెచ్ఓడి నన్ను వెళ్ళిపోయి మేము నన్ను లోపలికైనా తీసుకోరు, మీ సెక్యూరిటీ పెట్టి ఆ పిల్లలకు న్యాయం జరగాలి. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి తిరుగుతారు, వాళ్ళు కింద పడ్డారు, మెడికల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి తప్పుంటే మేము అడగకపోదాము. వాళ్ళు అక్కడిక్కడ తిరిగి ఎక్కడన్నా తిరుగుతే మేము రాదు ఏబీఎఫ్ అనేది. వాళ్ళ దగ్గర జెన్యున్ ఇష్యూ ఉంది కాబట్టి, మెడికల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి కావాలని, సివిల్లా వేరే వేరే బ్రాంచెస్లల్లో 6%, 7% ఉండాలని పైసలు తీసుకొని ప్రమోట్ చేసినప్పుడు పిల్లలు కింద పడి అన్యాయం జరుగుతుంది కాబట్టి అందుకోసం ఏబీఎఫ్ అక్కడికి వెళ్ళింది తప్ప ఇంకా వేరే ఏ ఉద్దేశంతో పోలే.